గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మరి ఈరోజు టాపిక్ వెరికోస్ వెయిన్స్, అంటే పచ్చనరాలు. వీటి వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి, దీనికి సంబంధించి మనకు వివరించడానికి హోమియోకర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అండ్ డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ అంటే పచ్చనరాలు అని చెప్పి చెప్పారు. అసలు ఈ పచ్చనరాలకు సంబంధించి ఏంటి, అసలు వీటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ తలెత్తుతాయా అని చెప్పి కొంతమందికి డౌట్ ఉండొచ్చు, దీని గురించి క్లియర్ గా చెప్పండి. సో వెరికోస్ వెయిన్స్ పచ్చనరాలు అంటే ఏంటంటే, మన శరీరంలోని రక్తనాడులలో మంచి రక్తం తీసుకెళ్లే తీసుకొచ్చే రక్తనాడులు ఉంటాయి, చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాడులు అనేటివి ఉంటాయి. సో ఈ చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాడులని వీన్స్ అంటారనమాట. సో వెరికోస్ వీన్స్ అనే ప్రాబ్లం ఎప్పుడు తలెత్తుతుంది అని అంటే, వెరికోస్ వీన్స్ అని మనం ఎలా గుర్తించాలి అంటే, ఇవి యూజువల్గా ఎక్కువ శాతం కాళ్ళకి ఒక రక్తనాడులు అనేటివి పైకి తేలినట్టుగా, ఒక పాముల మాదిరిగా చేతికి రక్తనాడులు తగిలినట్టుగా ఉంటాయన్నమాట. వీటినే వెరికోస్ వీన్స్ అంటారు. సో ఇది అసలు ఎందుకు ఫామ్ అయితే మనం చూసుకుంటే, ఎవరిలో ఫామ్ అయితే చూసుకుంటే, దీనికి కారణాలు పచ్చనరాలు అంటే ఎక్కువ శాతం ఇవి కాళ్ళల్లో కనిపిస్తుంటాయి. కొంతమందిలో కొన్ని రకాల జబ్బుల వలన పొట్ట మీద కూడా ఆ పచ్చనరాలు అనేవి తేలుతూ ఉంటాయన్నమాట. సో పచ్చనరాలు అంటే కాళ్ళ మీద కొద్దిగా పాదాల దగ్గర నుంచి తొడల వరకు కూడా, పైనుంచి కింది వరకు, సో ఎక్కడ పడితే అక్కడ కొద్దిగా రక్తనాడులు అనేవి బయటికి తేలుతూ ఉంటాయి. అవి పచ్చగా కనిపిస్తూ ఉంటాయి, రెడ్గా కనిపిస్తూ ఉంటాయి, లేదంటే బాగా ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి, ఒక పాముల మాదిరిగా బయటికి ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి అసలు ఎందుకు వస్తాయో కారణాలు చూసుకుంటే, సో ఇవి కామన్ రీజన్స్ వచ్చేసి, ఏజ్ పైబడుతున్న వాళ్ళలో ఈ పచ్చనరాలు రావచ్చు, అలాగే ప్రెగ్నెన్సీలో ఆ బేబీ ఫీటల్ వెయిట్ వలన ప్రెషర్ అనేది కాళ్ళ మీద ఎక్కువ అవ్వడం వలన కూడా ఈ పచ్చనరాలు అనేటివి రావచ్చు. ఇంకా ఎక్కువ శాతం నిలబడి పనిచేసే పోస్చర్స్ ఉన్న వాళ్ళది, ఏ జాబ్ అయినా కూడా ఆక్యుపేషన్ పరంగా మనం ఎక్కువ ఒకటే పొజిషన్లో ఉండడం, ఎక్కువ నిలబడి పనిచేయడం, అది కూడా ఎస్పెషల్లీ, సో ఇది పోలీస్ కానిస్టేబుల్స్ కానీ లేదంటే ట్రాఫిక్ పోలీస్ కానీ, ఇలా ఎక్కువ ఆడవాళ్ళలో నిలబడి పనిచేసే వాళ్ళలో, సో ఇట్లా ఎక్కువ స్టాండింగ్ పోస్చర్స్లో ఉండే వాళ్ళకి ప్రెషర్ అనేది రక్తనాడులలో పడడం వల్ల, సో ఈ వెరికోస్ వీన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందిలో పోర్టల్ హైపర్ టెన్షన్ లేదంటే ఎక్కువ పొట్ట మీద ప్రెషర్ పెట్టే పనులు మనం ఏం చేసినా కూడా దాని ఎఫెక్ట్ వలన కూడా ఈ వెరికోస్ వీన్స్ అనేటివి రావచ్చు. అంటే మోషన్ ఫ్రీగా లేని వాళ్ళకి బాగా స్ట్రెయిన్ అయిపోవడము, బాగా స్ట్రెయిన్ చేయడము డైలీ, సో వీటి ఎఫెక్ట్ వలన కూడా ఈ రక్తనాడులు అనేటివి ఉబ్బొచ్చు. ఇంకోటి ఏంటంటే ఒబేసిటీ అనేది ఒక మెయిన్ రీజన్ ఉండొచ్చు. ఇంకోటి ఎక్కువ ఆల్కహాల్ ఇంటేక్, ఎక్కువ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకు కూడా, సో ఈ రక్తనాడులు అనేటివి బయటకు ఉబ్బుతాయి. అసలు వెరికోస్ వీన్స్ అనేటివి ఎందుకు ఫామ్ అవుతాయి అనేది చూసుకుంటే, కాళ్ళ దగ్గర ఈ పచ్చనరాలు లేదంటే రక్తనాడులు అనేటివి పైకి తేలడమే వెరికోస్ వీన్స్ అంటారు. ఇందులో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి. సో ఈ దీనికి మనం కారణాలు చూసుకుంటే, ఏజింగ్ ఒకటి, అంటే వయసు భయపడుతున్న వాళ్ళకి హెరిడిటీ, అండ్ ఎక్కువ కాన్స్టెంట్ ఒకటే పొజిషన్లో నిలబడి పనిచేయడం, గంటల కొద్దీ నిలబడడం, తర్వాత ఎక్కువ రన్నింగ్ జంపింగ్ చేయడము, స్పోర్ట్స్ ఎక్కువ ఆడడము, అంటే ఆడుతున్న ప్రతి ఒక్కరికి ఇలా రావు, కానీ వెరికోస్ వీన్స్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం, సో జంపింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, మోషన్కి స్ట్రెయిన్ అవ్వడం, సో ఇవన్నమాట. అయితే అసలు వెరికోస్ వీన్స్ అనేటిది మనం ఎందుకు వస్తుంది, దాంట్లో ఏంటి అనేది చూసుకుంటే, ఇవేంటంటే కాళ్ళ నుంచి చెడు రక్తం అనేది హార్ట్ వరకు వెళ్ళి మళ్ళీ ప్యూరిఫికేషన్ అనేది జరిగి మళ్ళీ మంచి రక్తం కిందికి వస్తుంది, ఇది ప్రాసెస్ అనమాట. సో అయితే ఈ చెడు రక్తం అనేది హార్ట్ వరకు పైకి వెళ్ళాలి అనంటే, ఈ చెడు రక్తం తీసుకువెళ్ళే నాడుల లోపల అక్కడక్కడ వాల్స్ లాంటివి ఉంటాయి, ఒక లీఫ్లెట్స్ లాంటివి ఉంటాయి అనమాట. సో ఈ లీఫ్లెట్స్ అనేటివి ఎలా పనిచేస్తాయంటే, ఆ చెడు రక్తం అనేది పైకి వెళ్ళేటప్పుడు కిందికి పడకుండా అవి ఆపుతాయి అన్నమాట, నివారిస్తాయి. సో ఇవేంటంటే, కొంతమందిలో ఈ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, ఎక్కువ ఆల్కహాల్ స్మోకింగ్ ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు, ఎక్కువ జంపింగ్ ఎక్సర్సైజెస్ ఎక్కువ నిలబడము, ఒబేసిటీ, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడము, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడము, మోషన్కి స్ట్రెయిన్ అవ్వడం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఏమవుతుందనంటే, కొన్ని మెటబాలిక్ చేంజెస్ అనేటివి జరగడం వల్ల ఈ ప్రోటీన్ అనేది కొద్దిగా మారిపోతుందన్నమాట. ప్రోటీన్ స్ట్రక్చర్లో అంటే ఆ రక్తనాడు యొక్క స్కిన్లో మనం చూసుకున్నట్లయితే, ఆ చర్మంలో కొన్ని మార్పులు అనేటివి జరగడం వల్ల ఈ లీఫ్లెట్స్ ఆకారంలో ఉండే వాల్స్ అనేటివి వంగిపోతాయి అన్నమాట, వీక్ అయిపోతాయి. ఈ వీక్ అయిన వాల్స్ వలన అవి వంగిపోవడం వల్ల చెడు రక్తం అనేది కొద్ది కొద్దిగా అక్కడే పూలైపోవడం వల్ల, పైకి వెళ్ళకపోవడం వల్ల అవి బయటికి ఉబ్బుతాయి అన్నమాట. సో కొంతమందికి ఏంటంటే, అవి చేతితోటి పట్టుకుంటేనే మనకి చేతికి నాడులు తగిలినట్టుగా కనిపిస్తుంటాయి. కొంతమందికి ఏమో బయటికి ఒక చెట్టు వేర్లు ఎలా ఉంటాయో ఆ మాదిరిగా చిన్న చిన్నగా ఒక వల మాదిరిగా బయటికి కనిపిస్తుంటాయి. కొంతమందికి ఏంటంటే కొద్దిగా ఉబ్బినట్టుగా చేతికి బాగా తగులుతూ ఉంటాయి. కొంతమంది బాగా ఒక పాముల మాదిరిగా బయటికి ఉబ్బుతూ ఉంటాయి. సో ఇన్ని రకాలు అనేటివి ఉంటాయి అన్నమాట.
సో ఈ వెరికోస్ వీన్స్ ఉన్న వాళ్ళలో మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో మనం చూసుకుంటే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఎవరికైనా గమనించినట్లయితే, ఈ కొంతమందికి ఏంటంటే ఒకటే చిన్న నాడి బయటికి వచ్చినట్టుగా ఉంటుంది, కొంతమందికి రెండు మూడు వచ్చినట్టుగా ఉంటాయి, కొంతమందికి మొత్తం పాదం నుంచి తొడ వరకు కూడా అవి బాగా స్ప్రెడ్ అయిపోయి బాగా బయటికి ఒబ్బుతూ ఉంటాయి. అయితే దీనివల్ల మనకు సమస్య ఏంటంటే అది చెడు రక్తం కాబట్టి, సో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల కాళ్ళు విపరీతంగా లాగడము, నొప్పి, పొడవడము, సో ఇలాంటివి ఉంటాయి. ఇదొక్కటే కాకుండా ఈ చెడు రక్తం కాబట్టి అది ఎక్కడైతే పూల్ అవుతుందో ఆ చుట్టుపక్కల చర్మం అంతా కూడా డ్యామేజ్ అయిపోవడము, నల్లగా ఫామ్ అయిపోవడం, బ్రౌనిష్గా ఉండడం, లేదంటే రెడ్ కలర్లో మారిపోవడం, లేదంటే ఇది స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ వెరికోజ్ అల్సర్స్ లాగా మారిపోవడం, అంటే చిన్న గాట్లు పడ్డా కూడా విపరీతంగా బ్లీడింగ్ అయిపోయి ఆ బ్లీడింగ్ అనేది ఆగకపోవడం, లోపలికి బొక్క వరకు కూడా ఎముక వరకు కూడా అల్సర్స్ లాగా ఫామ్ అయిపోవడం, అవి తొందరగా హీల్ అవ్వకపోవడం, ఎందుకంటే మంచి రక్తం తక్కువ ఉంటుంది, చెడు రక్తం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ అల్సర్స్ ఏమైనా ఫామ్ అవుతాయి, హీల్ అవ్వకపోవడం, ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. అయితే ఈ రక్తనాళాలలో వాల్స్ వీక్ అయిపోవడంలో వచ్చే ఈ పచ్చనరాలు వెరికోజ్ వీన్స్ ప్రాబ్లం వలన కొన్నిసార్లు రేర్గా ప్రాణహాని కూడా కలిగే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే ఈ చెడు రక్తం అనేది ఉండి 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 అక్కడ ఒక చిన్న క్లాట్స్ మాదిరిగా ఫామ్ అయిపోయి ఆ క్లాట్ అనేది బ్లడ్ ఫ్లోలో వెళ్ళి అది ఏ పార్ట్లో అయితే ఆగిపోతుందో ఆ పార్ట్ అనేది పనిచేయదు. సో దీనివల్ల ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటివి వచ్చే ప్రాణహాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా దీనివల్ల సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోసిస్ కానీ, డీప్ వీన్ థ్రాంబోసిస్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా డర్మటైటిస్, స్క్లీరోసిస్, స్క్లీరోడర్మటైటిస్ ఇట్లాంటి చర్మ సమస్యలు కూడా రావచ్చు అనమాట. సో కాబట్టి ఎవరికైనా కూడా కాళ్ళల్లో కానీ లేదంటే పొట్ట భాగంలో కానీ, పిక్కలు తొడ భాగంలో, పాదాల మీద, సో ఏమైనా చిన్నగా పచ్చగా కానీ ఎర్రగా కానీ లేదంటే రక్తనాళాలు అనేటివి కొంచెం బయటకు ఉబ్బినట్టుగా లేదంటే విపరీతంగా బయటకు ఉబ్బినట్టుగా ఉండడం ఇలాంటివి గమనించుకున్నట్లయితే, ఇవి ఒకసారి వచ్చినట్టు ఇంకా లైఫ్ లాంగ్ అది పెరుగుతూనే ఉంటాయి కాబట్టి, సో కొన్నిసార్లు సర్జరీకి వెళ్లాల్సిన పరిస్థితి, ఒకటైతే సర్జరీ చేయొచ్చు కానీ మరి చాలా ఎక్కువ ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కటి తీసేయలేరు కాబట్టి, సో ఇది కొన్నిసార్లు ప్రాణహాని కూడా కలిగిస్తుంది కాబట్టి దీనికి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా ఒక్కటి కనిపించే కానీ హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటూ చెప్పే జాగ్రత్తలు కరెక్ట్గా పాటించుకుంటే డెఫినెట్గా ఇవి పెరగకుండా చూసుకోవచ్చు, ఫ్యూచర్లో అవి ఇంకా ఎక్కువ కాకుండా చేసుకోవచ్చు, దానివల్ల వచ్చే సింప్టమ్స్ అనేటివి కంట్రోల్లో ఉండేలాగా పెట్టుకోవచ్చు. అండ్ నార్మల్గా మీరు చెప్పారు అంటే చాలామంది ఈ నరాలు కనిపించడం అనేది అంటే స్కిన్ కొంచెం పల్చిగా ఉంటే నరాలు బయటకు కనిపిస్తాయి అంతేగాని అదంత ప్రాబ్లం లేదు, ప్రాబ్లం కాదు అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకని దీనిపైన అంత సీరియస్గా దృష్టి పెట్టరు, హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకోవాలని చెప్పి. సో మరి ఎలా గుర్తించాలి మనం వీటిని, అంటే ఈ నరాలు మంచివి కాదు చెడ్డవి అని చెప్పి? అండ్ ప్రతి ఒక్కరికి అపోహ ఉంటుంది కంపల్సరీగా. అండ్ ఏదైనా హెడ్ ఏక్ వచ్చినా అయితే మెడిసిన్స్ వేసుకుంటారు కానీ నరాల పైన అంత దృష్టి పెట్టరు. సో దీని గురించి చెప్పండి. సో పచ్చనరాలు అనేటివి చాలా మంది సఫర్ అవుతూ ఉంటారండి. ఇది నార్మల్గా ఏంటంటే 40s 50s దాటిన వాళ్ళు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటాయి, చాలా మందిలో ఉంటాయి పచ్చనరాలు అనేటివి. ఇవి ఎక్కువ ఏంటంటే పాదాల దగ్గర లేదంటే లెగ్స్ మీద లేదంటే పిక్కల మీద లేదంటే తొడల దగ్గర, సో ఆ వీన్స్ అనేటివి అంటే రక్తనాళాలు అనేటివి బయటికి తేలినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి, బయటికి ఉబ్బుతూ ఉంటాయి. కొన్నిసార్లు మరీ ఎక్కువసేపు మనం స్ట్రెయిన్ అయినప్పుడు అవి ఇంకా బయటికి ఉబ్బిపోయి బాగా విపరీతంగా నొప్పి, పొడిచినట్టుగా ఉండడం, ఇలా కంటిన్యూస్ పెయిన్ అనేది ఉంటుందన్నమాట. ఎక్కువసేపు మనం ఏ పని చేయలేకపోవడం, నిలబడి అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఉంటుంది. అయితే ఎవరికైనా కూడా, సో ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు కనుక కనిపిస్తే కాళ్ళు బాగా లాగడం, అది ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా, అంటే ఇది ఎక్కువ మిడిల్ ఏజ్ గ్రూప్ నుంచి బాగా ఏజ్డ్ వాళ్ళలో కనిపిస్తుంది కాబట్టి, సో ఎవరికైనా కూడా ఈ 30+లో ఇవి ఎక్కువ కనిపిస్తుంది, అంటే 30+ తర్వాత ఈ రక్తనాళాలు అనేటివి బయటకు ఇవ్వచ్చు అనమాట అనేక కారణాల వలన. సో ఎవరికైనా కూడా ఒక్క నాడి లేదంటే కొన్ని రెండు మూడు నాడులు లేదంటే అక్కడక్కడ బయటికి నరాలు ఉబ్బినట్టుగా ఉండడం లేదంటే ఒక వేర్ల మాదిరిగా ఒక రెటిక్యులర్గా ఒక వల మాదిరిగా బయటికి స్కిన్ కింద ఎర్రగా కనిపించడం లేదంటే పచ్చగా కమిలిపోయినట్టుగా ఉండడం, గడ్డల మాదిరిగా ఉండడం లేదంటే ఒక పాముల మాదిరిగా బాగా బయటికి ఉబ్బిపోవడం, సో ఇలాంటివి కనుక గమనించినట్లయితే కాళ్ళు లాగడం, నొప్పి, చర్మ సమస్యలు, కాళ్ళ మీద చర్మ సమస్యలు, నల్లగా అయిపోవడము, తర్వాత అల్సర్స్ ఇలాంటివి ఉన్నట్లయితే వెంటనే నెగ్లెక్ట్ చేయకూడదు, దీనికి తగిన పరీక్షలు అనేది చేయించుకొని అవి రక్తనాళాల సమస్యనా ఇంకా వేరే ప్రాబ్లమా, సెల్యులైటిసా, స్కిన్ ప్రాబ్లమా, ఇంకా ఏదైనా ఉందా అనేది చూసుకొని దాని ప్రకారంగా మనం మందులు వాడుకుంటే డెఫినెట్గా ఈ వెరికోజ్ వీన్స్ అనేటివి లైఫ్ లాంగ్ పెరుగుతూనే ఉంటాయి కాబట్టి, సో దీనికి కనీసం మనకి ప్రివెంటివ్గా అవి ఇంకా పెరగకుండా ఉన్నవి ఉన్న వాటి వలన మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవచ్చు. దీనికి మనం మేనేజ్మెంట్ ఏం చేసుకోవాలి అని అంటే, ఎవరికైనా కూడా కాళ్ళకి బాగా కాళ్ళు లాగడము, కాళ్ళ వెనకాల భాగంలో కానీ ముందు భాగంలో కానీ
ఈ పచ్చగా నరాలు తేలడము, బయటికి ఉబ్బడం ఇలాంటివి కనుక గమనించినట్లయితే దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువసేపు గంటలు గంటలు నిలబడొద్దు. నిలబడితే ఇవి ఇంకా పెరిగిపోతాయి. తర్వాత మనం కూర్చున్నా పడుకున్నా కొంచెం కాళ్ళు ఎలివేటెడ్గా పెట్టుకోవాలంటే కొద్దిగా పైకి ఎత్తు పెట్టుకోవాలన్నమాట. పడుకున్నప్పుడు కాళ్ళ కింద దిండ్లు వేసుకోవడము, లేదంటే కూర్చున్నప్పుడు కాళ్ళ కింద ఒక చిన్న స్టూల్ లాంటిది వేసుకోవడం, అట్లా కొంచెం కాళ్ళు ఎత్తు మీద పెట్టుకోవడానికి ట్రై చేయాలి. లైట్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజెస్లో ఏంటంటే మనం పడుకొని రివర్స్ సైక్లింగ్ అలాంటివి చేస్తే కొంతవరకు ఆ చెడు రక్తం అనేది పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫ్లో అనేది ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. సో జంపింగ్ ఎక్సర్సైజెస్ కానీ, ఎక్కువ దూరాలు నడవడం కానీ, లాంగ్ జర్నీస్ కానీ, కాళ్ళు క్రాస్ లెగ్స్ పెట్టుకోవడం కానీ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాలన్నమాట. బరువులు మోయడము, మోషన్కి స్ట్రెయిన్ అవ్వడము ఇవి కొంచెం లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ మాంసాహారం కానీ, నూనె పదార్థాలు కానీ, పిండి పదార్థాలు కానీ, సో ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్స్ కానీ ఇవి కొంచెం తగ్గించుకొని మంచిగా ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, సో సలాడ్స్ ఇలాంటివి కొంచెం బాగా తీసుకుంటూ వెయిట్ ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్లయితే కొంచెం పీచు పదార్థాలు అనేటివి తీసుకొని వెయిట్ లాస్ అనేది చేసుకుంటూ మన ఏజ్ అండ్ హైట్ ప్రకారంగా ఉంటూ మందులు వాడుకుంటే డెఫినెట్గా ఈ పచ్చరాలు కొంతవరకు ఆ సైజ్ కూడా తగ్గొచ్చు. అండ్ ఆ పచ్చదనం అనేది తగ్గుతుంది, అల్సరేషన్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి. ఫ్యూచర్లో అవి పెరగకుండా, డీప్ వీన్ థ్రాంబోసిస్ లాంటివి రాకుండా, ప్రాణహాని కలగకుండా చేసుకోవచ్చు. కాలర్ రెడీగా ఉన్నారు. స్వామి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో స్వామి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. చెప్పండి సార్. నాకు 15 ఏళ్ళ నుంచి ఉందండి వెరికోస. ఓకే అండి. 4 ఏళ్ళ కిందట లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను. ఓకే అండి. అయినా కానీ అది కొంచెం తగ్గలేదు, ఈ పిక్కల దగ్గర పట్టేస్తుంది. కొంచెం ఎక్కువ దూరం నడిస్తేనేమో కాళ్ళు ఏళ్ళన్నీ నొప్పులు పడుతున్నాయి, బాగా షేక్ అయినట్టు. ఓకే సార్. అవునండి. మీ ఏజ్ ఎంత అండి? అది 50 అండి, 50. ఓకే సార్. ఇప్పుడు ఇంకా ఏదైనా పని చేస్తున్నారా సార్? అంటే మాది రైస్ షాప్ అండి. సరే సార్. అయితే కొద్దిగా ఎక్కువ దూరం నడిచినప్పుడు కొద్దిగా పెయిన్స్ వస్తాయి ఏళ్ళ దగ్గర నుంచి. ఓకే సార్. ఓకే సరే సార్. ఏంటంటే అంటే లేజర్ ట్రీట్మెంట్ తీపించుకున్నాను 4 ఏళ్ళ కిందట. ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏమైనా ఫామ్ అయినాయా సార్? ఏమైనా టెస్ట్లు చేయించుకున్నారా? ఏదండి? అది వెరికోస్ వీన్స్ అనేటివి పచ్చనారాలు. మళ్ళీ ఇంకేమైనా ఫామ్ అయినాయా, ఏమైనా టెస్ట్ చేయించుకున్నారా? మళ్ళీ ఏం చేపించలేదండి. బయటికి ఏమైనా తేలుతున్నాయా సార్ నరాలు? ఇప్పటికేమో స్టాకింగ్ వాడేవాడిని, అది వద్దన్నారే పర్వాలేదు అనేసి వదిలేశాను. ఓకే అండి. బ్లడ్ కిందకి వెళ్ళట్లేదు, కొద్దిగా మచ్చలు మచ్చలుగా ఉంటుంది. ఓకే అండి. ఓకే, దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్, నేను చెప్తాను వినండి. అయితే ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసారు ఏంటంటే మనం ఇంతకుముందు లేజర్ కానీ లేదంటే సర్జరీస్కి వెళ్ళినా కూడా అవి మళ్ళీ వేరే ప్లేస్లో రావు అని మనం చెప్పలేమండి. అవి కొన్నిసార్లు మీ శరీర తత్వాన్ని బట్టి అవి మళ్ళీ మళ్ళీ వేరే ప్లేసెస్లో కూడా రావచ్చు. సో ఒకవేళ సర్జరీ అయినా కూడా వీన్స్ అనేటివి ప్రతి ఒక్క చోట ఉంటాయి కాబట్టి, సో వేరే వీన్స్లో కూడా వాల్స్ అనేటివి వీక్ అయిపోయినప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ఏజ్ ఫ్యాక్టర్ వలన. ఇంకోటి ఏంటంటే కాళ్ళు లాగడానికి వెరికోస్ వీన్స్ ఒకటే కారణం అని అనుకోవద్దు. ఇదొక మేజర్ రీజన్ ఉండొచ్చు మీకు మీ పరిస్థితిలో. ఇదొకటే కాకుండా ఏమైనా కాల్షియం, విటమిన్, ప్రోటీన్, విటమిన్ డి అనేది తగ్గినా, కాల్షియం తగ్గినా, తర్వాత నరాలు వీక్ ఉన్నా కూడా ఎక్కువ మనం చేసే పనిని బట్టి వెయిట్ ఎక్కువ ఉండడం, ఒకటే పొజిషన్లో కూర్చోవడం నిలవడం వల్ల కూడా సో ఈ పెయిన్స్ అనేటివి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సార్ చెడు రక్తం ఎక్కువ ఒకటే పొజిషన్లో ఉండడం వలన కూడా సో ఆ కాలం రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల విపరీతమైన పొడుపులు, నొప్పులు అనేటివి లాగడం అనేటివి ఉంటాయి. చేతి వేల వరకు కూడా బాగా లాగుతూ ఉంటాయి. అయితే దీనికి ట్రీట్మెంట్ ఉందండి. కొంచెం లాంగ్ టర్మ్గా మెడిసిన్స్, హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా ఏంటంటే అవి కనీసం ఫ్యూచర్లో ఇంకా పెరగకుండా, కొత్తవి ఫామ్ కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి మీకు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే బాగా పోట్లు, నొప్పులు, పొడవడము, లేదంటే చర్మం నల్లగా అయిపోవడం, బయటికి తేలడము, ఉబ్బడము, ఇలాంటి కాలు లాగడం, ఈ లక్షణాలన్నీ కూడా మందులు ఆడుతుంటే కవర్ అవుతాయి, తగ్గుతాయి. కాకపోతే మెయిన్ ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్గా తీసుకోవడం వల్ల దానివల్ల వచ్చే ఇతర ఎఫెక్ట్స్ అనేటివి కంట్రోల్ చేసుకొని ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకోవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి సార్ మీరు ఐస్ షాప్ అంటున్నారు కదా, ఎక్కువసేపు కూర్చోవడం, నిలబడడం ఇలాంటివి ఉంటాయి. అయితే కూర్చున్నప్పుడు కొద్దిగా కాళ్ళు ఎత్తు మీద పెట్టుకొని కూర్చోండి, పడుకున్నప్పుడు కొద్దిగా కాళ్ళు ఎత్తు మీద పెట్టుకొని పడుకోండి, తర్వాత ఎక్కువ నిలబడకండి, తర్వాత వెయిట్ ఎక్కువ ఉంటే తగ్గించుకోండి. మనం తీసుకునే ఆహారంలో కొద్దిగా ఎక్కువ ఆయిల్ ఉండే ఆహారం తీసుకోవద్దు. సో ఇవి మెయింటైన్ చేసుకుంటూ హోమియో ట్రీట్మెంట్ మీకు అన్ని మా బ్రాంచెస్ ఉన్నాయండి. నియరెస్ట్ బ్రాంచ్ చూసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మీ పాత రిపోర్ట్లు తీసుకొని వెళ్ళండి. సో మందులు వాడుకుంటే డెఫినెట్గా అవి ఫ్యూచర్లో పెరగకుండా ఉంటాయి, దానివల్ల వచ్చే నొప్పులు అనేటివి తగ్గుతాయి. నెక్స్ట్ కాలర్ కోటేశ్వర్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో కోటేశ్వర్ గారు. మేడం, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి.
మేడం యాక్చువల్లీ నాకు 1 ఇయర్ నుంచి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి మేడం. ఓకే అండి. మేడం ఏం లేదు, దాంతో ఇంకా వేరే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇంకా ఉన్నాయా మేడం? యాక్చువల్లీ నేను కూడా ట్రీట్మెంట్ వాడుతున్నా మేడం, ప్రజెంట్ అయితే ఇప్పుడు నార్మల్ గా ఉన్నాయి. మీరు అన్నట్టు ఇంతకుముందు నేను చూసాను మేడం లైవ్ లో, కాళ్ళు పైకి ఎత్తాలి అంటే మామూలుగా నేను ఎప్పుడు కూర్చున్నా సిటీ టెక్నీషియన్ మేడం. యాక్చువల్లీ నేను ఎప్పుడు అంటే మీ కాళ్ళు పైకి ఎత్తి కూర్చుంటాను మేడం, అంటే మామూలుగా సేమ్ హైట్ హైట్ లో వేసుకొని కూర్చుంటున్నా మేడం. ఇప్పుడు నేను చెప్తాను సార్, ఇప్పుడు దానివల్ల మీకు ఇబ్బందులు ఏమైనా అవుతున్నాయా? ఏం పని చేస్తారు సార్? ఓకే అండి, ఓకే ఓకే, నేను చెప్తాను కొన్ని జాగ్రత్తలు అవి పాటించుకోండి. అదే దీనికి హోమియో ట్రీట్మెంట్ కూడా ఉందండి. హోమియో ట్రీట్మెంట్ యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా అవి పెరగకుండా ఫ్యూచర్ లో డీప్ వీన్ థ్రాంబోసిస్ డీవీటీ అనేది, తర్వాత సూపర్ఫిషియల్ వీన్ థ్రాంబోసిస్ ఇలాంటివి రాకుండా చేసుకోవచ్చు. దానివల్ల వచ్చే లక్షణాలన్నీ కూడా కంట్రోల్లో ఉండేలాగా చేసుకోవచ్చు. చెడు రక్తం అక్కడే ఉండిపోకుండా ఆ వాల్స్ అనేటివి ఇంకా వీక్ కాకుండా ఖచ్చితంగా హోమియో ట్రీట్మెంట్ ద్వారా లాభం ఉంటుంది. ఒకవేళ మీకు అది ఒకసారి చూడాల్సి ఉంటుంది, చూసిన తర్వాత వీళ్ళు అవసరం ఉంటే స్టాకింగ్స్ అలాంటివి యూజ్ చేయాలి. సో మీరు ఆల్రెడీ జాగ్రత్తలు తీసుకుంటున్నా అంటున్నారు కాబట్టి అలాగే మెయింటైన్ చేయండి. కూర్చున్నప్పుడు కొద్దిగా కాళ్ళు ఎత్తి మీద పెట్టుకోవడం, లేదంటే పడుకున్నప్పుడు కాళ్ళ కింద దిండ్లు వేసుకోవడం, ఇట్లాంటివి అయితే కంపల్సరీ చేయండి. ఏంటంటే సో ఇది ఎక్కువసేపు నిలబడము, జంపింగ్, లేదంటే ఎక్కువ మెట్లెక్కి దిగడము, ఎక్కువ దూరాలు నడవడము, ఒకటే పొజిషన్లో నిలబడి ఉండడం వలన వాటి మీద ప్రెషర్, కాళ్ళ మీద ప్రెషర్ అనేది ఎక్కువైపోయినప్పుడు ఆ వాల్స్ అనేటివి, చెడు రక్తం తీసుకెళ్లే నాడులలో ఉండే వాల్స్ అనేటివి ఇంకా వీక్ అయిపోయి అవి వంగిపోతాయి అన్నమాట రోజు రోజుకి. ఇది ఒక్కటి నిలబడడం ఒక్కటే కాకుండా మన ఆహారపు అలవాట్లు, లేదంటే చెడు అలవాట్లు, సో ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే కూడా ఈ వాల్స్ అనేటివి లోపల కొంచెం ప్రోటీన్ లోపల వలన సో వాల్స్ అనేటివి వీక్ అయిపోతూ ఉంటాయి. ఇంకా వెయిట్ ఎక్కువ ఉండడం వలన అవుతూ ఉంటాయి. సో ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల అవుతూ ఉంటాయి. అయితే మన ఫ్యూచర్లో ఏంటంటే దీనివల్ల కొలెస్ట్రాల్ ఒకటే యాడ్ కాకుండా చూసుకోవాలి, కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా చూసుకోవాలన్నమాట. సో ఒకవేళ కొలెస్ట్రాల్ కనుక దీనికి యాడ్ అయింది అని అంటే ఇంకా డీప్ వీన్ థ్రాంబోసిస్ వచ్చే అవకాశాలు కొంతవరకు పెరిగిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఒకసారి హోమియో ట్రీట్మెంట్ కూడా ట్రై చేయండి. ఇందులో దీనివల్ల మనకు ఖచ్చితంగా మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఫ్యూచర్లో డీవీటీ అనేటివి వస్తాయా అనేటివి అవి ఖచ్చితంగా రాకుండా నివారించుకోవచ్చు అండి. నెక్స్ట్ కలర్ క్రాంతి గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, ఓకే కాల్ కట్టేటట్టుందండి. ఓకే, ఈ వెరికోస్ వెయిన్స్ కు సంబంధించి అంటే నరాలు చాలా చాలా మందికి ఉంటాయి, కాకపోతే వాటికి సంబంధించి ఎలా గుర్తించాలి అని చెప్పి కొంతమందికి డౌట్. అంతేకాకుండా దీని స్టేజెస్ అంటే ఏ స్టేజ్ వాళ్ళకి ప్రమాదకరం, ఎక్కడి నుంచి మనం చికిత్స చేయించుకుంటే మంచిది అనేది దీని గురించి వివరించండి. సో వెరికోస్ వెయిన్స్ అంటే పచ్చ నరాలండి, అంటే చెడు రక్తం తీసుకెళ్లే నాడులు అనేటివి బయటికి ఉబ్బడాన్నే మనకి పచ్చ నరాలు అని అంటాం. వెరికోస్ వెయిన్స్ అంటే ఎక్కువ కాళ్ళకి వస్తూ ఉంటాయి, పిక్కల భాగంలో, తొడల భాగంలో. ఇవి మనకి ఎలా గుర్తించాలి అంటే చాలా మందికి చేతివేళ్ళకి, చేతుల మీద కొద్దిగా నరాలు ఉబ్బినట్టుగా ఉంటాయి, కానీ అవి వెరికోస్ వెయిన్స్ కావు. కాకపోతే ఇవి మనం ఎలా గుర్తించాలంటే దీంట్లో స్టేజెస్ అనేటివి ఉంటాయి, C1, 2, 3, 4, 5, 6 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే కొంచెం చేతితోటి బాగా మనం తడిమినప్పుడు కొంచెం నరాలు తగిలినట్టుగా ఉండి మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటాయి. సెకండ్ స్టేజ్లో ఏంటంటే కొన్నిసార్లు బయటికి కొంచెం లైట్గా ఉబ్బుతూ ఉంటాయి అన్నమాట, బయటికి కొంచెం తగులుతూ ఉంటాయి. సో థర్డ్ స్టేజ్లో ఏంటంటే అవి కొంచెం బయటికి వెరికోస్ వెయిన్స్ మాదిరిగా అంటే చెప్పుకోదగ్గట్టుగా కొంచెం బయటికి కొంచెం సైజ్ అనేటివి బయటికి చేతికి తగులుతూ ఉబ్బినట్టుగా కూడా కనిపిస్తూ కొంచెం ఎడిమా అంటే కొంచెం వాపులాగా వచ్చేస్తుంటాయి, ఆ రక్తనాడులలో వాపులాగా వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇంకా ఫోర్త్ స్టేజ్లో మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి అందులో. సో ఇవి వీన్స్ అనేటివి కొన్నిసార్లు బయటికి ఉబ్బిపోయి దానివల్ల మనకి దురద నొప్పి అనేటివి ఉంటూ ఉంటాయి. సో కొన్నిసార్లు ఆ రక్త ప్రసరణ అనేది సరిగా లేకపోవడం వల్ల బాగా ఉబ్బిపోయి అక్కడ అల్సరేషన్ మాదిరిగా లేదంటే స్కిన్ డ్యామేజ్ అయినట్టుగా ఉంటుందన్నమాట. ఇంకా ఫిఫ్త్ సిక్స్త్ స్టేజెస్ కొంచెం దీనివల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంటంటే అల్సర్ స్టేజ్ అనమాట, అంటే ఈ రక్తనాడులు అనేటివి ఒక పాముల మాదిరిగా బయటికి వచ్చేసి చేతికి చూడ్డానికి కూడా చాలా విపరీతంగా బయటికి రావడం, చేతికి తగలడము, సో కాళ్ళు పైకి ఎత్తినప్పుడు కొంచెం అవి నార్మల్ సైజ్కి వచ్చినట్టుగా ఉండడం, మళ్ళీ నార్మల్గా మనం నిలబడితే మళ్ళీ అవి బయటకు ఉబ్బడం జరుగుతూ ఉంటుంది. ఇందులో అల్సరేషన్స్ లాంటివి ఫామ్ కావచ్చు. సో ఈ అల్సర్స్ అనేటివి చాలా తొందరగా హీల్ కావన్నమాట. సో దీనివల్ల ఏంటంటే హీలింగ్ అల్సర్స్ అనేది అనుకోవచ్చు ఈ స్టేజ్లో. ఇంకా సిక్స్త్ స్టేజ్లో వచ్చేసి ఇంకా అల్సరేషన్ స్టేజ్ అనమాట, ఇది కొంచెం డేంజరస్ ఉంటుంది. అంటే విపరీతంగా నొప్పి పొడవడము, తర్వాత బాగా పుండు పట్టిపోవడం, అది హీల్ కాకపోవడం, సంవత్సరాలు సంవత్సరాలు అలాగే ఉండిపోవడం, దానివల్ల కొన్నిసార్లు అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, లోపలికి డీప్గా వెళ్ళే అవకాశం ఉంటుంది.
సో కొన్నిసార్లు డీబీటీ అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవి దీనికి చూసుకుంటే స్టేజెస్. ఇంకోటి ఏంటంటే మనకు మొదటి స్టేజెస్లో కొన్నిసార్లు అది చెట్టు వేర్ల మాదిరిగా బయటికి చర్మం కింద ఎర్రగా కానీ పచ్చగా కానీ నరాలు తేలినట్టుగా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు కనుక ఎవరికైనా గమనించుకున్నట్లయితే ఈ వీటితో పాటు ఏమైనా నొప్పి, పొడవడము, తర్వాత స్కిన్ నల్లగా అయిపోవడము, అవి కొద్దిగా వాపులాగా రావడము, దురద ఎక్కువగా ఉండడము, ఎందుకంటే చెడు రక్తం కాబట్టి కొద్దిగా ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో దురద అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా గోకినప్పుడు బాగా విపరీతంగా బ్లడ్ రావడం, అల్సరేషన్స్ ఇలాంటివి కనుక గమనించుకున్నట్లయితే దీనికి హోమియో ట్రీట్మెంట్ బాగుంటుంది. సో మందులతో ఏంటంటే ఆ సిమ్టమ్స్ అనేటివి కంట్రోల్ చేసుకోవచ్చు, ఫ్యూచర్లో అవి ఇంకా పెరగకుండా దానివల్ల మనకి ఎలాంటి హాని కలగకుండా చేసుకోవచ్చు. ఓకే, అండ్ హోమియో కేర్ కి సంబంధించి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? అంటే ముందు నుంచే మనం దాన్ని కనిపెట్టినట్లయితే కనుక అది మళ్ళీ ఎక్కువ అంటే ప్రమాదకర స్థాయికి దాటకుండా ముందు నుంచే ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు? సో హోమియో ట్రీట్మెంట్లో ఏంటంటే సర్జరీస్ అనేటివి లేకుండా ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్స్ ద్వారానే వెరికోజ్ వెయిన్స్కి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇందులో మనకేంటంటే ఎన్నో రకాల వేల మందులు ఉంటాయన్నమాట. అందులో కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది ప్రతి డిసీజ్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే వారి శారీరక లక్షణాలను బట్టి, ఆ వెరికోజ్ వెయిన్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, రిపోర్ట్స్లో ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి, స్కానింగ్ రిపోర్ట్ కానీ, డాప్లర్ రిపోర్ట్ కానీ, కలర్ డాప్లర్ రిపోర్ట్లో కానీ వచ్చే రిజల్ట్ని బట్టి, తర్వాత మానసిక లక్షణాలను బట్టి ఆ శరీరానికి సెట్ అయ్యే విధంగా ఎన్నో వేల మందులలో వాళ్ళ వారికి సెట్ అయ్యే విధంగా కొన్ని మందులు ఉంటాయన్నమాట. అవి ఇంటర్నల్ మెడిసిన్స్గా యూజ్ చేయడం వలన అవి రక్తంలో నుంచే కొన్ని మార్పులు అనేటివి ఏర్పడతాయి, మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే అవి కరెక్ట్ అవుతాయి, తర్వాత రక్త నాడి లోపల ఉండే వాల్స్ అనేటివి ఫ్యూచర్లో ఇంకా వీక్ అయ్యి వంగిపోకుండా అవి ప్రివెంటివ్గా పనిచేస్తాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఆ రక్త ప్రసరణ కొంచెం పెరుగుతుంది, హోమియో ట్రీట్మెంట్ వలన రక్త ప్రసరణ కొంతవరకు పెరుగుతుంది. సో అక్కడ క్లాట్ ఫార్మేషన్ రాకుండా ఉంటుంది, అండ్ స్కిన్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఆ స్కిన్లో కొద్దిగా చెడు రక్తం అనేది తగ్గిపోతుంది, దానివల్ల కొద్దిగా స్కిన్ అనేది తొందరగా నార్మల్ కండిషన్కి రావడం, వెరికోజ్ అల్సర్స్ కండిషన్లో ఉన్న వాళ్ళకు కూడా హోమియో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కొన్ని వండర్ఫుల్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. దానివల్ల ఏంటంటే అల్సరేషన్స్ కూడా తొందరగా హీలింగ్ అయిపోయే విధంగా, ఫ్యూచర్లో దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, సో సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోసిస్ లేదంటే డీప్ వీన్ థ్రాంబోసిస్ అలాంటివి రాకుండా, సో ఫ్యూచర్లో స్ట్రోక్స్ ఇలాంటివి రాకుండా కూడా మనం ప్రివెంటివ్గా హోమియో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే ఎవరికైనా కూడా మొత్తం బాగా పాములాగా బయటకు ఉబ్బిపోయి బాగా స్టేజెస్ పెరిగిపోయినప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ స్టేజెస్లోనే మనం గమనించుకొని రక్తనాడులు ఉబ్బుతున్నాయి అనగానే, పెయిన్ ఉన్నది అనగానే, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనగానే వెంటనే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ హోమియోగా తీసుకుంటే ఆ ఫ్యూచర్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ రాకుండా అంతటితో ఆగిపోయి పూర్తిగా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి. వెరికోస్ వీన్స్ గురించి చాలా చక్కగా వివరించారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో ఇది వాళ్ళ గుడ్ హెల్త్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.